ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు సీఎం కేసీఆర్ ప్రగతి భవనంలో మంత్రులు అలాగే 33 జిల్లాల అధ్యక్షులతో భేటీ అయిన సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక దసరా రోజున టిఆర్ఎస్ ఎల్పి సమావేశం నిర్వహించనున్నారు తెలంగాణ భవనంలో ఈ భేటీ జరగనుంది మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు ఈ సమావేశం తర్వాత జాతీయ పార్టీపై కీలక ప్రకటన చేయనున్నారు సీఎం కేసీఆర్ డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో మంత్రులు 33 జిల్లాల అధ్యక్షులతో భేటీ అయిన సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక దసరా రోజున టిఆర్ఎస్ ఎల్పి సమావేశం నిర్వహించనున్నారు తెలంగాణ భవన్లో ఈ భేటీ జరగనుంది మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు ఈ సమావేశం తర్వాత జాతీయ పార్టీపై కీలక ప్రకటన చేయనున్నారు సీఎం కేసీఆర్ డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో మంత్రులు 33 జిల్లాల అధ్యక్షులతో భేటీ అయిన సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక దసరా రోజున టిఆర్ఎస్ ఎల్పి సమావేశం నిర్వహించనున్నారు తెలంగాణ భవన్లో ఈ భేటీ జరగనుంది మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు ఈ సమావేశం తర్వాత జాతీయ పార్టీపై కీలక ప్రకటన చేయనున్నారు సీఎం కేసీఆర్ దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు రాఘవేంద్ర రఫీ సీఎం అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంత్రులు 33 జిల్లా అధ్యక్షుల సమావేశం ప్రస్తుతం కొనసాగుతుంది సమావేశంలో ప్రధానంగా సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ ఎందుకు వెళ్లాలనుకుంటున్న అంశానికి సంబంధించి ప్రధానంగా నేతలతో ఆయన అభిప్రాయాలు పంచుకున్నట్టుగా తెలుసు 2018 నుంచి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆశిస్తున్న సీఎం కేసీఆర్ చేస్తున్న అప్పటి నుంచి కూడా జాతీయ రాజకీయాల్లో సమయం వచ్చినప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ ఖచ్చితంగా కీలకమైన భూమిక పోషిస్తున్న అభిప్రాయాన్ని కూడా ఆయన ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తూ వస్తున్నారు డిసెంబర్ 5న దీనికి సంబంధించి కేసీఆర్ ఒక కీలక ప్రకటన కూడా చేయబోతున్నారు అదే రోజు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని కూడా జరుగుతుంది ఆ సమావేశంలో జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ వెళ్లే అంశానికి సంబంధించి తీర్మానం కూడా చేయబోతున్నారు అయితే ఇప్పుడు జరుగుతున్న సమావేశం నుంచి మనకు కొంత సమాచారం బయటకు వచ్చింది డిసెంబర్ 9న ఢిల్లీలో కేసీఆర్ బహిరంగ సభకు ప్లాన్ చేసినట్టుగా తెలిసింది ఆ రోజు జాతీయ స్థాయిలో పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయిలో ఎజెండాను కూడా సీఎం కేసీఆర్ ఆ సభలో బయట పెడతారని కూడా మనకు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది ఆ సమావేశ ఆ సభ ద్వారా నేషనల్ లెవెల్లో పొలిటికల్ ఎంట్రీ కేసీఆర్ పొలిటికల్ ఎంట్రీ చేయబోతున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది అక్టోబర్ 5న మాత్రం టీఆర్ఎస్ కొత్తగా ఏ విధంగా పార్టీ కొత్తగా మారబోతున్న అంశానికి సంబంధించి సీఎం కేసీఆర్ స్పష్టత ఇస్తారు ఆ తర్వాత వరుసగా రాష్ట్రాల పర్యటన కూడా సీఎం కేసీఆర్ వెళ్తారని కూడా మనకు పార్టీ వర్గాలకు సమాచారం ఉంటుంది ప్రస్తుతం అయితే ప్రగతి భవన్లో సమావేశం కొనసాగుతుంది సమావేశం తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం మనకుంది రఫీ ఎస్ రాఘవేంద్ర ఈ భేటీలో ప్రధానంగా ఈ జాతీయ పార్టీకి సంబంధించిన అజెండా గురించి ఏమన్నా సమావేశం నిర్వహించినట్లు మనం భావించవచ్చు అంటారా ఎస్ రాఘవేంద్ర అనుకున్నట్లే దసరా రోజునే జాతీయ పార్టీ పేరు సారీ జెండాకి సంబంధించి ప్రకటన ఉండే అవకాశం ఉందా లేకపోతే ఇది డిసెంబర్ 9 భారీ బహిరంగ సభ ఢిల్లీలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సో అక్కడేమన్నా ఉండే అవకాశం ఉందంటారా
రఫీ అక్టోబర్ 5న మాత్రం కొత్త పార్టీకి సంబంధించి సీఎం కేసీఆర్ స్పష్టతిస్తారు ఎందుకు జాతీయ రాజకీయాలకు వెళ్ళాలనుకుంటున్నారు అన్న అంశం సంబంధించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు పార్టీ వర్గాల సమాచారం ఖచ్చితంగా టిఆర్ఎస్ ఏ విధంగా మారబోతుంది ఇప్పటికే పలు పార్టీల పేర్లు ప్రచారంగా ఉన్నాయి బీఆర్ఎస్ ప్రధానంగా బీఆర్ఎస్ పేరు ప్రధానంగా ఉంది భారతీయ రాష్ట్ర సమితి అనే పేరు విస్తృతంగా టిఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది అదేవిధంగా భారతీయ వికాస్ సమితి పేరు కూడా విస్తృతంగా ప్రచారంలో ఉంది మనకైతే పార్టీ వర్గాలకు అంతున సమాచారం ప్రకారం ఇక అక్టోబర్ 5 తర్వాత అంటే లీగల్ గా ప్రాసెస్ మొదలు పెడతారు ఈసీని టిఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు సంప్రదిస్తారు పార్టీ మార్క్ సంబంధించిన ప్రక్రియ అంతా కూడా మొదలు పెట్టబోతున్నారు అక్టోబర్ 5న మాత్రం కేవలం పార్టీకి సంబంధించిన ప్రకటన చేస్తారు డిసెంబర్ 9న జరిగే సభలో జెండా ఎజెండాను సీఎం కేసీఆర్ అదే సభలో ఆయన స్పష్టం చేస్తారు దీనికి సంబంధించి ఎజెండాకు సంబంధించి ఇప్పటికే వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులతో ఆయన విస్తృతంగా సంప్రదింపులు జరుపుతారు ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఆయన లోతుగా కసరత్తు చేశారు అదేవిధంగా నిరుద్యోగానికి సంబంధించి కూడా ఏ విధంగా దాని నుంచి బయటపడవచ్చు అన్న అంశాలకు సంబంధించి ఈ రెండు అంశాలకు సంబంధించి ఆయన విస్తృతంగా అధ్యయనం చేశారు వాటికి సంబంధించి డిసెంబర్ 9న జరిగే బహిరంగ సభలో కొత్త పార్టీకి సంబంధించిన ఎజెండాను బయటపెట్టే అవకాశం మనకు కనిపిస్తుంది రఫీ ఎస్ రాఘవేంద్ర డిసెంబర్ 9న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని కూడా కేసీఆర్ నిర్ణయించిన పరిస్థితి సో డిసెంబర్ 9 అనేది గతంలో మనం చూసుకుంటే తెలంగాణను మొదటిసారి సోనియా గాంధీ ప్రకటించిన రోజు సో ఈ నేపథ్యంలో ఏమన్నా డిసెంబర్ 9ని ఆ రోజు ఏమన్నా ఆ భారీ బహిరంగ సభ పెట్టడానికి ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా కేసీఆర్ డిసెంబర్ 9 అంటే ప్రస్తుతమైతే మంత్రులు జిల్లాధ్యక్షులతో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమావేశం కొనసాగుతుంది ప్రధానంగా వివిధ రాష్ట్రాలకు ఎందుకు విస్తరించాలి వివిధ రాష్ట్రాల్లో ఎందుకు పోటీ చేయాలన్న అంశానికి సంబంధించి నేతలతో సీఎం కేసీఆర్ అభిప్రాయాలు పంచుకున్నట్టుగా తెలిసింది అక్టోబర్ 5న పార్టీకి సంబంధించిన ప్రకటన చేయబోతున్నట్టుగా కూడా నేతలకు సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్టుగా తెలిసింది అదే సమయంలో డిసెంబర్ 9న ఢిల్లీలో బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాం అక్కడ పార్టీకి సంబంధించి జెండా ఎజెండాను కూడా స్పష్టం చేస్తాను వ్యక్తం చేస్తానన్న అంశాన్ని కూడా సీఎం కేసీఆర్ నేతలతో స్పష్టం చేసినట్టుగా తెలిసింది అక్టోబర్ 5 తర్వాత లీగల్ గా ప్రాసెస్ మొదలు పెడతారు అంటే పార్టీ మార్క్ సంబంధించి ఈసీని కలవడం అదే సమయంలో వివిధ రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ కూడా పర్యటిస్తారు వివిధ అంటే జాతీయ స్థాయిలో ఉద్యోగ సంఘాలతో కూడా ఆయన సంప్రదింపులు జరిపే అవకాశం ఉండదు తెలిసింది ఇతర పార్టీలకు సంబంధించిన ప్రాంతీయ పార్టీల నేతలను కూడా సీఎం కేసీఆర్ కలుస్తారు వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తారు డిసెంబర్ 9న మాత్రం పార్టీకి సంబంధించిన జెండాను అదేవిధంగా ఎజెండాను కూడా సీఎం కేసీఆర్ బయట పెడతారు రఫీ ఎస్ రాఘవేంద్ర డిసెంబర్ 9న భారీ బహిరంగ సభ ఢిల్లీలో అసలు ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు మనం భావించవచ్చు కేసీఆర్ అంటే ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీ కేవలం తెలంగాణ వరకే పరిమితమైంది అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాలకు వెళ్లాలన్న ఆలోచన సీఎం కేసీఆర్ చేశారు పలు సందర్భాల్లో జాతీయ రాజకీయాల్లో పొలిటికల్గా స్పేస్ ఉందన్న అంశాన్ని కూడా ఆయన పదే పదే ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూ వచ్చారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయ శూన్యత ఉంది ప్రత్యామ్నాయ శక్తి అవసరం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరం దేశంలో గుణాత్మక మార్పు కూడా అవసరమన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసి వచ్చారు అదే సమయంలో బీజేపీ కాంగ్రెస్ 70 ఏళ్ల బీజేపీ కాంగ్రెస్ పాలనలో దేశము అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి చెందలేదన్న అంశాన్ని ఆయన పదే పదే స్పష్టం చేస్తూ వచ్చారు దానికి సంబంధించి గణాంకాలు కూడా ఆయన ఎప్పటికప్పుడు బయటపెట్టి వచ్చారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వివిధ రాష్ట్రాల్లో పోటీ చేయాలి జాతీయ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించాలన్న ఆలోచన సీఎం కేసీఆర్ చేశారు అందుకు తగ్గట్టుగా ఆయన అడుగులు వేస్తున్నారు డిసెంబర్ 9న జరిగే సభలో ఢిల్లీలో జరిగితే దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రచారం వచ్చే అవకాశం ఉంది ఆ సమావేశం అదే సభలో పార్టీకి సంబంధించిన లక్ష్యాలు ఏంటి అన్న అంశానికి సంబంధించి ఆయన ప్రధానంగా స్పష్టం చేసే అవకాశం ఉంది ఇతర ప్రాంతీయ పార్టీల నేతలను కూడా ఆ సభకు పిలిచి మద్దతు కూడగట్టే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది రఫీ ఎస్ సో దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నట్టు అలాగే దీనికి సంబంధించిన కార్యక్రమాల్ని చకచక మొదలుపెట్టినట్టు మనం ఏమైనా భావించవచ్చు అంటారా ఎందుకంటే ఇప్పుడు అక్టోబర్ 5న పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉంది ప్లస్ దాంతోపాటు డిసెంబర్ 9న భారీ బహిరంగ సభ ఏర్పాటు కూడా సో ఎలా చూద్దాం మనం దీన్ని రాఘవేంద్ర రఫి అక్టోబర్ 5న ఆ పార్టీకి సంబంధించి సీఎం కేసీఆర్ స్పష్టతిస్తారు దానికి సంబంధించిన ప్రకటన కూడా చేస్తారు సమావేశం ఇటు రాష్ట్ర కార్యవర్గ సమావేశం అదేవిధంగా ఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత కొత్త పార్టీకి సంబంధించి ప్రకటన చేస్తారు అండ్ వెరీ నెక్స్ట్ డే అంటే అక్టోబర్ 6న పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తారు కొత్త పార్టీకి సంబంధించి కానీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీని పేరు మార్పు సంబంధించి వీటికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా మొదలు పెడతారు దీనికి సంబంధించి ఒక 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది అంటే ఈసీ నుంచి పూర్తి స్థాయిలో క్లియరెన్స్ రావడానికి 1-2 నెలలు పట్టే అవకాశం ఉంది ఈలోపు డిసెంబర్ 9న ఆలోపు అంత క్లియరెన్స్ వస్తుందన్న ఆలోచన టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చేస్తే ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 9న సభ పెట్టాలన్న ఆలోచనకు సీఎం కేసీఆర్ వచ్చినట్టు తెలుస్తుంది దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలయ్యారు